మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకున్న హక్కులేంటి బాధ్యతలేంటి కొడుకును కాపాడుకోవాలి ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా సివియర్గా ఉంది ఆ అప్పు ఎవరు తీర్చాలి ఎలా తీర్చాలి ఇవి ముందున్న పెద్ద సమస్యలు ఆయనకి పరువు పోతుంది బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్నారు అక్కడ మేము తెచ్చుకుంటాం మేము చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు మేడం యాక్చువల్గా ఈ పర్సనల్ లోన్స్ బ్యాంక్స్లో ఎట్లా ఉంటాయంటే ఈ వీళ్ళ శాలరీస్ చూసి లోన్లు ఇచ్చేస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే ఈ వాళ్ళ కొడుక్కి ఆస్తులు ఉంటే ఎవరు తీసుకుంటారు తల్లిదండ్రులు భార్య పిల్లలు పిల్లలు పెళ్ళి అవ్వలేదు కాబట్టి వాళ్ళు లేరు అప్పుడు అతనికి ఉన్న ఆప్షన్ ఏంటి తల్లిదండ్రులు ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అని బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని అవి అటాచ్ చేసుకోవడానికి చూస్తారు సో ఒకవేళ అట్లాంటి ఏమీ లేకపోతే వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు అప్పుడు ఇలా ఇలా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ క్లియర్ చేయడం కోసం ఎక్కడో అప్పులు చేసి క్లియర్ చేయడం అనేది జరుగుతుంటుంది అతను టీసీఎస్ జాబు అంటే కొంచెం కరెక్ట్గా లైన్లోకి వస్తే కనుక లోన్ క్లియర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది కానీ అతను ప్రజెంట్ మైకోలో ఉన్నాడు మత్తులో తిరుగుతున్నాడు ఇలాంటి వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉండడం బెటర్ ఆప్షన్ ఎందుకంటే తల్లి తండ్రి మీటింగ్కి వెళ్ళారు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు నాకు అమ్మాయికి సంబంధం లేదని అమ్మాయి చేత రాయించారు అతనికి సంబంధం లేదని ఇతను ఒప్పుకున్నాడు ఇంటికి వచ్చి పది రోజులు ఉండలే ఆ మాయలు అట్లా పడిపోయి వెళ్ళిపోతున్నాడు ఆ మత్తులో ఆ మైకంలో అలా వెళుతున్న వ్యక్తిని వీళ్ళు కనుక కంట్రోల్ చేసి నానా నువ్వు కౌన్సిలింగ్కి రా నువ్వు ట్రీట్మెంట్కి రా అని అంటే వీళ్ళని ఏదైనా చేస్తాడు అతను ఏదైనా చేసుకుంటాడు డిప్రెషన్లో ఎందుకంటే అమ్మాయిలు వదిలి ఉండలేని పరిస్థితి కదా అతను సో ఇక్కడ అది కుదరదు అతన్ని ఫోర్సుబుల్గా తీసుకెళ్ళి మనం కౌన్సిలింగ్ ఇవ్వలేము అతను జాబ్ చేసుకుంటున్నాడు కదా పోనీ సైకిక్ బిహేవియర్లో ఉంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళవచ్చు సో అతను జాబ్ చేసుకుంటున్నాడు అన్నీ తెలుసుని ఒక్క ఇదొక్కటే అతనికి రియలైజ్ అవ్వట్ల సో ఫోర్సుబుల్గా తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్లు ఇప్పించేదంత ఉంటుందా అంటే ఉండదు రెండు బ్యాంకులు సో మనం తీసుకెళ్ళలేనప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు మా అప్పు కట్టడానికి మేము తీసుకెళ్తాం మరి తీసుకెళ్ళి కొట్టేస్తారా పోలీసులు లోపలి తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తారంటే ఏమీ చేయరండి ఇవి ఫైనాన్షియల్కి సంబంధించిన కేసులు కాబట్టి మనం తీసుకెళ్ళి ఒక చోట హోల్డ్ చేసిన వ్యక్తిని ఉంచలేనప్పుడు వీళ్ళ అదృష్టం బాగుండ బ్యాంకు లోన్ ద్వారా ఏమైనా ఆ వ్యక్తులు అలా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు పని చేసుకొని తీర్చుకుంటాడు బెయిల్ ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే కొన్ని రోజులు అమ్మాయి మైకోలోంచి బయటకు వస్తాడు ఆవిడకి కష్టాలు తెలుస్తాయి ఓహో ఇతను ఒక ఏటీఎం కార్డు ఆడేద్దాం అనుకుని నేను ఇది చేశాను తేరా చూస్తే ఇతన్ని నేను పోషించాల్సింది ఇతను నేను అడ్వకేట్ని పెట్టుకొని ఫీజులు పే చేయాల్సి వస్తుంది ఇతను జాబ్ పోయి ఆల్రెడీ లక్షల లక్షలు వస్తాయి అనుకుంటే లోన్లు ఉన్నాయి ఇవన్నీ కష్టాలేగా ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ కష్టాలు స్టార్ట్ అవుతాయో రియాలిటీ బయటపడుతుంది ఇక్కడ ఆ రియాలిటీ బయటపడి ఆవిడ అతన్ని వదిలేస్తే వదిలేయడానికి ఒకవేళ ఈయన అనుకున్న భాషలో మనం మాట్లాడాలంటే అతను వదలడు అలా వదిలేయాలనుకున్నప్పుడు ఆవిడ ఆ విరుగుడు కూడా క్లారిటీ ఇచ్చుకుంటుంది తీసుకున్నప్పుడు ఆల్రెడీ నాయనకే తిరగాలనే మత్తు మాటలు చెప్పినప్పుడు వదిలిచుకోవాల్సిన సంబంధించిన మత్తు ఆవిడ దగ్గర మాటలు కూడా ఆవిడ దగ్గరే ఉంటే వదిలించుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్ వాళ్ళు అలా తీసుకెళ్లడం వల్ల బ్యాంక్ వాళ్ళు ఆ వ్యక్తిని అలా తీసుకెళ్లడం వల్ల రియాలిటీ బయటపడుతుంది ఆ అమ్మాయి వదిలేయడానికి అవకాశం ఉంది బ్యాంక్ అప్పు కూడా క్లియర్ అవుతుంది అది పనిష్మెంట్ రూపంలోన ఫైనాన్షియల్గా అతనే క్లియర్ చేసుకుంటాడా అనేది ఆలోచిస్తే వీళ్ళు ఇక వీళ్ళ కష్టాలు వీళ్ళ బ్యాంక్ లోన్స్ వీళ్ళే క్లియర్ చేసుకోవాలి కొడుకు రియలైజ్ అయి కడితే తప్ప రెండు ఆరోగ్యం ఈయన కొంచెం ఈ టెన్షన్స్ ఆపుకొని ఇక్కడ ఉన్నది మగపిల్లోడు ఇవాళ కాకపోతే రే పైన వస్తాడు రావాలి వేరే ఆప్షన్ లేదు కానీ ఈయన భయం ఏదైతే ఉందో దానికోసం ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే వదిలించుకోవడం కుదరినప్పుడు అవి ఎంత దూరం వెళ్తాయో మనకు తెలియదు సో బాబు గారితో మాట్లాడుదాము సో బాబుగారు వినండి వినండి మేడం చెప్తారు సార్ యాక్చువల్గా ఇప్పుడు మీ మీ కేసు అంతా మాట్లాడింది మీరు విన్నారు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం చేస్తే బెటరు అని బ్యాంకు వాళ్ళని మీరు ఆపలేరు ఆ డబ్బులు మీరు కట్టొద్దు మీ అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చుకొని అతనికి కౌన్సిలింగే ఇస్తారో లేదా మీ అబ్బాయి నిజంగా కాన్సన్ట్రేషన్లో ఉంటే ఆ బాకీ అతనే తీర్చుకుంటాడు మీకు ఆ బాకీకి ఎటువంటి సంబంధం లేదు మీరు టెన్షన్ తీసుకోకండి మరి మా అబ్బాయిని జైల్లో వేసేస్తారా మేడం అంటే ఇంటికి తీసుకొచ్చి మనం హోల్డ్ చేయలేనప్పుడు అతన్ని జైలుకెళ్ళినా పర్వాలే ఎందుకంటే అక్కడ ఆ ఖర్చులు గట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి తీసుకొనివ్వండి ఆ అమ్మాయి ఆ రిస్క్ తీసుకుంటే ఇతను ఏదో ఏటీఎం కార్డులాగా వాడేద్దాం అనుకుంది కదా లక్షల ఖర్చు పెట్టి బెయిల్ తేవాలి అని తెలిసిన రోజు ఆవిడే వదిలేసి వెళ్ళిపోతుంది రెండు మీ అబ్బాయి రియలైజ్ అవుతాడు నా గురించి పట్టించుకుంటున్న వ్యక్తులు ఎవరు అప్పుడు ట్రీట్మెంట్కి వస్తాడు మీరు అన్నట్టు మంచి సైకాలజిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ ఇప్పిద్ రండి మా దృష్టిలో అది సైకలాజికల్ డిప్రెషన్ ప్రాబ్లము మీ దృష్టిలో అది వసీకరణం ఆ రెండు కూడా క్లియర్ అవుతాయి సార్ ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లము అవదండి ఎందుకంటే ఒక వన్ మంత్ లీవ్ తీసుకుంటాడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు మీ మీ కేసే కాదండి లవ్ చేశాడు నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చలేదు వదిలేశాడు రేప్ కేసులు పెట్టేస్తున్నారు ఈ మధ్య అలాంటి టైంలో ఒక ఫిఫ్టీన్ డేస్ జైల్లో ఉండాల్సి వస్తుంది అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు వీటిలో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక వన్ మంత్ అట్లా లీవ్ శాంక్షన్ చేస్తారని మీరు టెన్షన్ పడద్దు మీది అలాంటి కేసు కాదు ఫైనాన్షియల్ కేసు బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఒక నిమిషం సార్ బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయడం అంటే అతను ఎక్కడున్నాడో పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టుకొని బాబు ఎప్పుడు కడతావు నువ్వు జైలుకి వెళ్తావా డబ్బులు కడతానని యాక్సెప్ట్ చేస్తావా మళ్ళీ ఒక లెటర్ రాయించుకొని మీ అదృష్టం ఏంటంటే ఇది బయట వ్యక్తులు కాదు ప్రైవేటు వ్యక్తులు అనుకోండి ఈయన పది రూపాయలు అప్పు చేసి ఉంటే వాళ్ళు ఇరవై రూపాయలు ప్రామిషన్ నోట్లు ఇవి అవి వేస్తారు బ్యాంక్ వాళ్ళ వడ్డీ రీజనబుల్గానే ఉంటుంది అతను యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ గట్టిగా ఒక మూడు నెలలు నాలుగు నెలల శాలరీ నెక్స్ట్ ఆ డ్యూ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి మిగతాది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు మనిషిని దొరకనివ్వండి అది వాళ్ళ ద్వారా జరగనివ్వండి మీరు ఇప్పుడు అరే బ్యాంకు వాళ్ళు వచ్చారా రా మనం మాట్లాడుకుందాం అంటే రాడు బ్యాంకు వాళ్ళతో నేను చూసుకుంటాను నాకు తెలుసులే అంటాడు మీరు ఏ మంచి పని చేసినా దానికి వాల్యూ ఉండదు ఆ అమ్మాయికి కూడా ఆ టెన్షన్ క్లియర్ ఇదవనివ్వండి ఒక తండ్రిగా మీరు టెన్షన్ పడుతున్నారు వాళ్ళకు కూడా పని ఆ టెన్షన్ ఇది మీరు అనుకునే అంత సీరియస్ కేసు కాదు మీ అబ్బాయి ఇన్స్టాల్మెంట్లో డ్యూ క్లియర్ చేసుకుంటాడు రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాడు దీంట్లో పెద్దగా అరెస్ట్లు కానీ వాళ్ళని టెన్షన్ పండివ్వండి అంటున్నా పసిబిడ్డ మేడం పెట్టుకున్నాం కదా సార్ మీరు ఈ కేసులో నేను ఇస్తున్న బెస్ట్ సజెషను మీ అబ్బాయి కోసం ఈ పెళ్లి మీరు చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి నిజం కాదు ఒక ఏళ్ళు తేడా ఉన్న ఒక కుర్రోడిని పెళ్లి చేసుకునేంత పొజిషన్ లో ఆ అమ్మాయి ఉంది అంటే అలా అలాంటి అమ్మాయిని నమ్మకూడదు మీరు అంటున్నది సార్ నేను అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవద్దండి అని అనట్ల ఆ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టరు ఆ అమ్మాయి ఆలోచన విధానం కరెక్ట్ కాదు అంతే నేను అంటున్నది అదే ఆవిడకి ఇంకొకళ్ళు తగేలేదాకా మీ అబ్బాయి ఫైనాన్షియల్ గా వీక్ అని తెలిసినాక మీ ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది ఆ తర్వాత మీ అబ్బాయి డిప్రెషన్ లో ఉంటాడు అరే నన్ను ఏటీఎం కార్డు లాగా వాడేసుకుంది అని ఎందుకంటే ఆంటీలు చేతుల్లో పడినోడు ఎవడో అంత గబుక్కుని బయటపడలేరు పడలేరు కాబట్టి అబ్బాయికి అప్పుడు కౌన్సిలింగ్ ఇద్దరు గాని మీ మాట వింటాడు మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి సార్ ప్రాబ్లమ్ ఆటోమేటిక్గా క్లియర్ అయ్యే ప్రాబ్లమ్ మీది మీరు కొంచెం రిలాక్స్ ఉండండి మీ ఆరోగ్యం చూసుకోండి జాగ్రత్త మేడం ఇది చాలా కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ అండి సోషల్ మీడియాలో పరిచయాలు పెట్టుకోవాలి ఏంటండి అసలు నిజంగా రమ్య గారు నిజంగా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు కొంత రియలైజ్ అయిపోయి పడకపోవచ్చు దానివల్ల ఈ టీనేజ్ అబ్బాయిలను పట్టుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా సాఫ్ట్వేర్ అంటే ఈజీగా దొరికేస్తూ ఉంటారు ఇందాక నేను చెప్పిన లోన్లీనెస్ వల్ల కానీ టైం వల్ల కానీ వర్క్ టెన్షన్స్ వల్ల సో ఫైనాన్షియల్గా మ్యాక్సిమం వాడేస్తారు వాళ్ళు రియలైజ్ అయ్యి బయటపడితే అదృష్టం లేకపోతే ఆస్తులు అప్పులు కూడా పెరిగిపోతూ ఉంటాయి అవతల వాళ్ళకి ఆస్తులు పెరుగుతాయి ఈయనకి అప్పులు పెరుగుతాయి దయచేసి క్యారెక్టర్తో ఉండడం అనేది ఎప్పుడు మనం కొంచెం సేఫ్గా ఉంటాం పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకున్న తర్వాత సంగతి రైట్ సో చక్కటి పరిష్కారం అందించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్